हेलो एवरीवन, वेलकम टू तेलुगु बिजनेस टीवी। తక్కువ పెట్టుబడితో మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి। ఈ వీడియోలో నేను ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ మోడల్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను। సో బిజినెస్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వారికి సూపర్ మార్కెట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది। అంటే స్టోర్ ఎలా సెట్ చేయాలి, హోల్సేల్లో సరుకులు ఎలా తీసుకోవాలి, కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అండ్ బిజినెస్ ఎలా పెంచుకోవాలి, ఇంకా స్టోర్ ఎలా మెయింటైన్ చేయాలి అనే ఎన్నో విషయాల్లో చాలా కష్టపడుతూ ఉంటారు। సో నిత్యావసర సరుకులు అందరికీ అవసరమే, అందుకే సూపర్ మార్కెట్ బిజినెస్కి డిమాండ్ ఎప్పుడు తగ్గదు। సో ఒక సూపర్ మార్కెట్ ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్న వాళ్ళు టౌన్ కార్డ్ సూపర్ మార్కెట్ గురించి ఒకసారి ప్రాపర్గా తెలుసుకోవచ్చు। అంటే సూపర్ మార్కెట్ బిజినెస్లో ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అయిన ఈ టౌన్ కార్డ్ ఫ్రాంచైజ్పై ఆసక్తి ఉన్నవాళ్ళు మీ ఏరియాలో ఈ ఫ్రాంచైజ్ని తీసుకొని టౌన్ కార్డ్ని స్టార్ట్ చేసి మీ ఓన్ బిజినెస్కి మీరు ఓనర్ అవ్వచ్చు। సో టౌన్ కార్డ్తో మీరు సూపర్ మార్కెట్ని సింపుల్గా ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా ఈజీగా రన్ చేసుకోవచ్చు మరియు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందొచ్చు। అయితే ఈ టౌన్ కార్డ్ అనే కంపెనీ వాళ్ళు మనకి సూపర్ మార్కెట్ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారనమాట। సో ఈ టౌన్ కార్డ్ అనే ఫ్రాంచైజ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ సూపర్ మార్కెట్ చైన్లా ఉంది। సో ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 35+ స్టోర్స్ కరెంట్లీ ఉన్నాయి అండ్ మనకి 400 square feet నుండి 3000 square feet వరకు ప్లేస్ అవైలబుల్ ఉంటే వీళ్ళు ఫ్రాంచైజ్ ఇస్తారు। సో టౌన్ కార్డ్ ఫ్రాంచైజ్ మనకి రెండు రకాలుగా అవైలబుల్ ఉంటుంది, ఒకటి ఫోఫో మోడల్, ఇంకొకటి ఫోకో మోడల్। సో ఇప్పుడు ఫోకో మోడల్ అంటే ఏంటో చూసుకుందాం। సో ఈ ఫోకో మోడల్ అంటే ఇక్కడ మనము స్టాక్ వాల్యూ వచ్చేసరికి 8 lakh rupees వరకు తీసుకోవాలి, సో సెటప్ కాస్ట్ వచ్చేసరికి మనకి 3 lakh rupees వరకు ఉంటుంది మరియు ఫ్రాంచైజ్ ఫీజ్ ఒక 1 lakh rupees ఉంటుంది। ఇది ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్, సిస్టమ్స్, బ్రాండింగ్, ప్రమోషన్స్ మరియు 8 lakhs పైన ఒక 12% వరకు వడ్డీ కూడా మీకు కంపెనీ ప్రతి నెల ఇస్తుంది। సో ఎవ్రీ మంత్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఆఫర్స్ రన్ చేస్తూ ఉంటారు అండ్ ఎక్స్పైరీ అయిన స్టాక్ని కంపెనీయే రిటర్న్ తీసుకుంటుంది। ప్రాఫిట్ మార్జిన్స్ పైన 8% నుంచి 10% వరకు ఉంటుంది। సో ఎగ్జాంపుల్, మనకు 8 lakh rupees వరకు సేల్స్ అవుతే నెలకి 80,000 వరకు మనకి లాభం ఉంటుంది। ఇప్పుడు ఫోఫో మోడల్ గురించి చూసుకుందాం। సో ఫోఫో మోడల్లో మనకు ఇక్కడ మొత్తం ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళే స్టోర్ని ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఇక్కడ మీకు ఫ్రాంచైజ్ ఫీ వచ్చేసరికి 1 lakh rupees ఫ్రాంచైజ్ ఫీజు ఉంటుంది। ఇది ఇంక్లూడింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్, బ్రాండింగ్ అండ్ ప్రమోషన్స్. ఇక్కడ మార్జిన్ వచ్చేసరికి మీకు 12% నుంచి 30% వరకు ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి। సో స్టాక్పై ఎటువంటి వడ్డీ ఉండదు అండ్ కంపెనీ ఎవ్రీ మంత్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఇక్కడ కూడా ఆఫర్స్ అయితే రన్ చేస్తుంది। సో టౌన్ కార్డ్ వాళ్ళు టోటల్గా 8500+ ప్రొడక్ట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు। మార్కెట్లో ఏవైతే ప్రొడక్ట్స్కి హై డిమాండ్ ఉంటుందో ఆ ప్రొడక్ట్స్ మీకు కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు। సో దీనివల్ల సేల్స్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది। ఇంకా ప్రతి నెల కంపెనీ మన సేల్స్ని మానిటర్ చేసి ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేస్తాం, ఎంత లాభం వచ్చింది, ఇంకా సేల్స్ పెంచాలి అంటే ఏం చేయాలి అనే ఎన్నో విషయాలపైన కంపెనీ అడ్వైస్ కూడా ఇస్తుంది। సో ఇప్పుడు అసలు ఈ టౌన్ కార్డ్ ఫ్రాంచైజ్ ఎందుకు తీసుకోవాలో ఒకసారి చూసుకుందాం। సో ఫస్ట్ పాయింట్ వచ్చి ప్రొడక్ట్ క్వాలిటీ। మార్కెట్లో ఉన్న A1 quality ప్రొడక్ట్స్ని మీకు టౌన్ కార్డ్ వాళ్ళు సప్లై చేస్తారు। సో సెకండ్ పాయింట్ చూసుకుంటే ROI అనమాట, అంటే 18 నెలల్లో మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది మరియు మార్కెట్లో ఇంకో కంపెనీ ఇవ్వనంత మార్జిన్ టౌన్ కార్డ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట। ఒకవేళ మీకు టౌన్ కార్డ్లో ఇచ్చినంత మార్జిన్ కంటే ఎక్కువ ఇంకేదైనా వేరే కంపెనీ ఇస్తే మీరు కట్టిన ఫ్రాంచైజ్ ఫీజు మీ కంపెనీ రిటర్న్ చేస్తుంది। సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే డిస్కౌంట్స్ అండ్ ప్రమోషన్స్ అంతా కూడా కంపెనీయే చూసుకుంటుంది। సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క మార్కెటింగ్ యాక్టివిటీస్ కూడా మీకు కంపెనీయే ఎక్స్క్యూట్ చేస్తుంది। సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మీకు వచ్చిన ఆర్డర్స్ని ఆన్ టైం డెలివరీ చేస్తారు, తర్వాత ప్రొడక్ట్స్ ఎక్స్పైరీ అయినా లేదా ప్రొడక్ట్ డ్యామేజ్ అయినా కంపెనీ ఆ ప్రొడక్ట్ని చేంజ్ చేస్తుంది అండ్ నాన్ మూవింగ్ ఐటమ్స్ కూడా కంపెనీ వాళ్ళు రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది। సో లాస్ట్ పాయింట్ చూసుకుంటే టౌన్ కార్డ్ ఫ్రాంచైజ్ తీసుకుంటే ఎటువంటి వారికైనా లాస్ అనేది ఉండదు, మీ ఇన్వెస్ట్మెంట్కి తగిన లాభం లభిస్తుంది అండ్ టౌన్ కార్డ్ ఇచ్చిన ఫెసిలిటీస్ మరియు ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఇంకెక్కడ కూడా లభించవు। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి। మీకు ఇన్ కేస్ ఈ టౌన్ కార్డ్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఇప్పుడే కాల్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా మీరు తీసుకోవచ్చు। సో నా అడ్వైజ్ ఏంటి అంటే ఒకసారి మీరు కంపెనీ వాళ్ళతో కలిసి అండ్ వాళ్ళ లైవ్గా ఉన్న స్టోర్స్కి ఒకసారి మీరు విజిట్ చేసి ఒకసారి ఆపరేషన్స్ అన్నీ ఎలా నడుస్తున్నాయి, తర్వాత కస్టమర్స్ ఎలా ఉన్నారు, సేల్స్ ఎలా అవుతున్నాయి అన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే మీరు డెసిషన్ తీసుకోవచ్చు। సో థ్యాంక్ యూ, టేక్ కేర్।